కృష్ణా జిల్లా రాజకీయం మళ్లీ వేడెక్కింది. మంత్రి కొడాలి నాని విమర్శలు, మాజీ మంత్రి దేవినేని సవాళ్లతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఉమ ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తానన్న కొడాలి వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానని దేవినేని ఉమ ప్రకటించారు. సీఎం వస్తారో, మంత్రి కొడాలి నాని వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. గొల్లపూడిలో దీక్షకు కూర్చుంటా టచ్ చేసి చూడు అంటూ దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే దీక్షకు రెడీ అయ్యారు దేవినేని ఉమ. కరోనా నిబంధనల దృష్ట్యా గొల్లపూడిలో దీక్షకు అనుమతి లేదంటూ ఎస్పీ ప్రకటించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరోసారి కొడాలి దేవినేని సవాళ్ల పర్వం రాజుకుంది. కొడాలి నాని కామెంట్లకు నిరసనగా గొల్లపూడిలో దీక్ష చేపట్టేందుకు దేవినేని ఉమా సిద్దమవుతుండగా ఎటువంటి దీక్షలకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు ఇటు గొల్లపూడి సెంటర్ అటు దేవినేని ఉమా ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఘర్షణకు సంబంధించిన పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ లైన్ లో అందిస్తారు. మురళి చెప్పండి. కృష్ణా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది దేవినేని ఉమా దీక్ష సందర్భంగా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కవిత, విజయవాడ లో ఈ రోజు గొల్లపూడిలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా దేవినేని ఉమా, అదేవిధంగా కూడా కొడాలి నాని మధ్య జరిగినటువంటి సవాళ్లు, ప్రతి సవాళ్ళు నేపథ్యంలో ఇరు పార్టీ నాయకులు కూడా తమ ఆధిపత్యం చూపించేందుకు గొల్లపూడిని వేదికగా చేసుకున్నారు. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఒక బహిరంగ సభలో గొల్లపూడి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రి కొడాలి నాని దేవినేని ఉమాపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు మధ్య 10 గంటల కల్లా కూడా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద తాను దీక్ష చేస్తాను, ఎవరైనా దమ్ముంటే వచ్చి నాతో చర్చకి రండి, నన్ను టచ్ చేయండి చూస్తానంటూ టీడీపీ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా సవాళ్లు చేస్తున్నారు. ఒక్కసారిగా కూడా గొల్లపూడిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పరిస్థితిని ముందుగానే అంచనా వేసినటువంటి పోలీసులు గొల్లపూడిలో 144 ఉంది, విజయవాడ నగరంలో సెక్షన్ 30 అమలులో ఉంది, కనుక ఎవరు దీక్షలు అదేవిధంగా కూడా సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని పోలీసులు హెచ్చరికలు చేశారు. అయితే దేవినేని ఉమా భారీగా ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా దేవినేని ఉమా ఆ దీక్షా శిబిరానికి చేరుకుంటారని గ్రహించి ఉదయం నుంచే పోలీసులు భారీగా మోహరించి ఎవరిని కూడా బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే భారీ పోలీసు బలగాలను ఛేదించుకుని దేవినేని ఉమా ఇంట్లోంచి బయటకు వచ్చి దీక్షా శిబిరానికి నడుచుకుంటూ వచ్చే ప్రయత్నంలోనే పోలీసులు అతను అదుపులోకి తీసుకుని పోలీసుల వాహనంలో ఇప్పటివరకు కూడా జీ కొండూరు, అదేవిధంగా కూడా కొండపల్లి మీదుగా వివిధ ప్రాంతాల పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ లోనూ అతను ఉంచకుండా పోలీసు వాహనంలోనే ఇప్పటికీ కూడా అతన్ని తిప్పుతూ ఉన్నారు. అయితే దేవినేని ఉమా అరెస్ట్ అయిన కొద్దిసేపటికే గొల్లపూడిలోని ఏదైతే దీక్షా శిబిరం అని చెప్పినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడికి చేరుకున్నారు. వల్లభనేని వంశీతో పాటుగా వైసీపీ శ్రేణులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకుని వైసీపీకి మద్దతుగా నినాదాలు చేయడం, దేవినేని ఉమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని కూడా పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించడంతో ఆ సమీపంలో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ కార్యాలయం కృష్ణప్రసాద్ కార్యాలయానికి వల్లభనేని వంశీ చేరుకున్నారు. ప్రస్తుతం వైసీపీ కార్యాలయంలో వల్లభనేని వంశీ కృష్ణప్రసాద్ ఉండగా టీడీపీ దీక్షా శిబిరం వద్ద టీడీపీకి దేవినేని ఉమా సానుభూతి కరలంతా ఇక్కడ ఉన్నారు. మొత్తం మీద పోలీసులు ఆ సెంటర్ లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కానీ లేదా టీడీపీ శ్రేణులు కానీ అక్కడి నుంచి అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా కూడా పరిస్థితిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టుగానే చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కనుక గొల్లపూడిలో ఇంకా కొంత హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. దేవినేని ఉమా మాత్రం పోలీసులు అదుపులో పోలీసుల వాహనంలోనే తిప్పుతున్నారు. మురళి, అయితే పరిస్థితి ఏమైనా ఇప్పటికీ అదుపులోకి వచ్చినట్లే అనుకోవచ్చా? కరోనా సాకు చూపి దేవినేనితో సహా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ ఏమంటోంది? ప్రస్తుతానికైతే పరిస్థితి పోలీసులు అదుపులోనే ఉంది. నాయకులందరినీ కూడా టీడీపీ శ్రేణులందరినీ, ముఖ్యంగా టీడీపీ నాయకుడు దేవినేని ఉమానై ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ముఖ్య నేతలు ఎవరిని కూడా అంటే బుద్ధా వెంకన్నన్ గాని, వర్ల రామాయణ గాని, లేకపోతే ఇతర నాయకులు టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరిని కూడా బయటికి రాకుండా అడ్డుకోవడం జరిగింది. నందిగా మాజీ ఎమ్మెల్యే సౌమ్య కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఆమెను కూడా దేవినేని ఉమా వాహనం ముందు అడ్డుకుంటే కనుక ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద టీడీపీ నాయకులందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం కానీ లేదా మాజీలోకి తీసుకోవడంతో టీడీపీ శ్రేణులంతా కొంత చక్కబడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరొక వైపు చూస్తే కనుక వైసీపీ నాయకులు వచ్చిన నాయకులను పంపించినప్పటికీ కూడా వైసీపీ కార్యక్రమ
కార్యకర్తలు కొద్దిసేపు ఎన్టీఆర్ విగ్రహం ముందు ఆందోళన చేసి కొంత నినాదాలు చేశారు. కొద్దిసేపు పోలీసులు ఒప్పుకు పెట్టినప్పటికీ కూడా కొంత అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావడం వారిని కొంతవరకు సముదాయించినప్పటికీ కూడా చివరికి వారిని కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే గొల్లపూడిలో పరిస్థితి పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ కూడా కొంత నివిరుగప్పులను ఇప్పులా ఉంది. ఏ క్షణానైనా ఏమైనా జరగవచ్చు అనే భయాందోళనలు అయితే కొంత కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కూడా టీడీపీ నాయకులు కూడా ఏ చిన్న అవకాశం దొరికినా గొల్లపూడి చేరుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కానీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కానీ ఇప్పటికే గొల్లపూడి చేరుకుని వైసీపీ పార్టీ కార్యాలయంలో వాళ్ళ ఆకుత్యం ఉండటం జరిగింది. అంటే ఇప్పుడు ఏ పరిస్థితి ఎలా జరిగినప్పటికీ కూడా ఇమీడియట్లీ గా వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కొంత పరిస్థితి అయితే నివిరిగొప్పి నిప్పులా ఉంది. టీడీపీ శ్రేణులు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నా, వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నా వాళ్ళని పోలీసులు ఏమీ అనట్లేదు, కానీ మా ప్రాంతంలో మా పార్టీ కార్యాలయంలో కూర్చున్నప్పటికీ కూడా పోలీసులు ఇక్కడ ఉండరాదు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో భద్రతా మొత్తం పూర్తిగా కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. పరిస్థితులు ఎటువంటి అదుపు తప్పకుండా నాయకులందరినీ మూమెంట్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ నాయకులను కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కవిత, రైట్, థ్యాంక్ యూ మురళి. Down, 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 down